కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. భారత్లో కూడా కరోనా కేసులు నెమ్మనెమ్మదిగా పెరుగుతున్నాయి. కేరళలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 640 కొత్త కేసులు నమోదవుతున్నాయి. అందులో కేరళలోనే 265 కేసులు వెలుగుచూశాయి. అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరగడానికి JN1 వేరియంటే కారణం. భారతదేశంలో ఈ వేరియంట్ మరింత వ్యాప్తి చెందకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని నిర్ణయించాయి. అదేవిధంగా అన్ని శాంపిల్స్కు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్కు డాక్టర్ రాజీవ్ జయదేవన్ నేతృత్వం వహిస్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలను ఆయన సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం కలవరపెడుతున్న JN1 వేరియంట్తో వృద్ధులకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. అదేవిధంగా పలు రకాల వ్యాధులతో బాధపడేవారు కూడా ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేరళలో అత్యధిక కోవిడ్ కేసులు నమోదు కావడం పట్ల ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడం కారణంగానే కేసులు వెలుగుచూస్తున్నాయని వెల్లడించారు. కేసులు పెరుగుతున్నప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపారు. సింగపూర్ విమానాశ్రయంలో కరోనా టెస్టులు చేసిన క్రమంలో 19 భారత ప్రయాణికులకు కరోనా సోకినట్టు అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో భారత్లోని పలు విమానాశ్రయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు కట్టత్తరం చేయనున్నారు. త్వరలోని ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పనిసరి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విషయంలో ఓ నిర్ణయం తీసుకోనుంది. మహారాష్ట్రలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి కోవిడ్ తాజా పరిస్థితులపై సమీక్ష చేపట్టారు. స్టేట్ హెల్త్ సెక్రటరీతో పాటు ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు, డివిజన్ కమిషనర్లు, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కరోనా వ్యాప్తికి ఎలా అడ్డుకట్ట వేయాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు. దేశంలో ప్రతిరోజు నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిస్తుంది. December 21 మధ్యాహ్నం నుంచి December 22 మధ్యాహ్నం 12 వరకు దేశంలో పలు ప్రాంతాల్లో 640 కొత్త కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 265 కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్లో చాలా నెలల తర్వాత కరోనా కొత్త కేసు వెలుగుచూసింది. దీంతో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. నోయిడాకు చెందిన 54 ఈ వ్యక్తి ప్రస్తుతం గూర్గావ్లో పనిచేస్తున్నాడని గౌతమ్ బుద్ధ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ వర్మ తెలిపారు. రాజస్థాన్లో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 4 చేరింది. 2 క్రితం 2 కేసులు వెలుగుచూడగా తాజాగా మరో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి వస్తే ఖచ్చితంగా డాక్టర్లు సంప్రదించాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ కూడా కరోనా అంశంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలేజ్ క్లినిక్ స్టాఫ్ను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కరోనా బారిన పడ్డ వారికి సరైన చికిత్స అందుతుందని, ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండానే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. భారతదేశంలో కరోనా మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 25 మధ్యాహ్నం వరకు దేశంలో 6 వ్యక్తులు కరోనా కారణంగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారేనని కూడా అధికారులు తెలిపారు. చనిపోయిన 6 వ్యక్తుల్లో 3 కేరళ వాసులు కాగా మరో 2 కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. పంజాబ్కు చెందిన మరో వ్యక్తి కూడా కరోనా బారిన పడి మరణించాడని అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.